ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం। ఈరోజు సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రేడియేషన్ క్యాన్సర్ వైద్య నిపుణులు అభినవ్ డాక్టర్ గారు ఉన్నారు। నోటి మరియు గొంతు క్యాన్సర్ కోసం అడిగి తెలుసుకుందాం। డాక్టర్ గారు నమస్కారం అండి। నోటి మరియు ఈ గొంతు క్యాన్సర్ ఎవరికి ఎక్కువ అవకాశం వచ్చిందండి? ఈ నోటి మరియు గొంతు క్యాన్సర్ జనరల్గా హెడ్ అండ్ క్యాన్సర్స్ అని అంటాము। అది జనరల్గా ఎక్కువ మగవాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది। జనరల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో వస్తుంది, కానీ మగవాళ్ళు ఒక 2 రెట్లు ఎక్కువగా మగవాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది। సో ఇది జనరల్గా 40 సంవత్సరాలు పైబడిన వారిలో మనం ఎక్కువగా ఈ రకమైన క్యాన్సర్లు చూస్తాం। ఇది దేనివల్ల వస్తుందంటే జనరల్గా దీనికి ముఖ్యంగా కారణం సిగరెట్లు చుట్టలు కాల్చడం, పొగాకు తీసుకోవడం, దాంతోపాటు గుట్కా ఇలాంటివి నోట్లో పెట్టుకోవడం। సో వీటి వల్ల జనరల్గా మనం ఈ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా చూస్తాం। మన దగ్గర ఆడవాళ్ళు కూడా రొటీన్గా అడ్డపోగా ఇలాంటివి వేయడం వల్ల ఏంటంటే నోట్లో మనకి నోటి క్యాన్సర్ అనేవి ఎక్కువగా మన దగ్గర చూస్తూ ఉంటాం। ఉందండి, దీనికి ముఖ్యంగా ఏంటంటే మన నోట్లో ఏదన్నా పుండు కానీ దీర్ఘగా అంటే చాలా కాలం నుంచి పుండు మానకుండా ఉండడం కానీ, దీనికి సంబంధించి గొంతు నొప్పి కానీ, లేకపోతే చెవిపోటు కానీ, లేకపోతే ముక్కు వెనక భాగం నుంచి ముక్కులోంచి రక్తం రావడం కానీ, ముక్కు నోరు బ్లాక్ అవ్వడం కానీ, మెడలో గడ్డలు రావడం కానీ, ఇలాంటి అన్నీ కూడా ఈ గొంతు మరియు నోటి క్యాన్సర్లో ముఖ్యంగా మనం చూసే లక్షణాలు। ఎక్కువగా ఇది నివారణ వీటికి తగ్గించడానికి, ఈ క్యాన్సర్ తగ్గించడానికి నివారణ చర్యలు ఏమి ఉన్నాయా? మందులు అందుబాటులో ఉన్నాయంటారా? ఈ క్యాన్సర్ మన ముందు తగ్గడానికి ఏంటంటే మనం ఈ చుట్టలు కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ సాధ్యానికి మనం తగ్గించుకుంటే ఈ క్యాన్సర్ లేకుండా మనం ప్రివెంట్ చేయగలం। దీంతోపాటు ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి నోట్లో ఏమాత్రం ఏ చిన్న పుండు వచ్చినా కూడా మనం ముందు జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అది క్యాన్సర్ వరకు మనం వెళ్లకుండా ముందుగానే దాన్ని మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల క్యాన్సర్ వరకు దారి తీయకుండా మనం ముందే దాన్ని ఆపగలం। సో దాంతోపాటు మెడలో కానీ, మెడ దగ్గర కానీ ఏదైనా కాయల్లా మనకు ఉన్నా కూడా అనుమానంగా ఉన్నా వెంటనే మనం హాస్పిటల్కి చూసుకోవడం వల్ల మనం జబ్బు ఎర్లీగానే తీసుకుని దాని ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోగలం। ప్రధానంగా ఈ జబ్బులు వచ్చే వాళ్ళకి ఈ క్యాన్సర్ తగ్గడానికి కానీ మందులు అందుబాటులో ఉన్నాయంటారు। అసలు ఈ క్యాన్సర్ వల్ల చనిపోతారు అనేది ఒక రకమైన అపోహలు కానీ జనాలు అనుకుంటారు, క్యాన్సర్ వచ్చింది చనిపోతారని చెప్పేసి। ఈ గొంతు ఈ ముక్కు క్యాన్సర్ వల్ల జనాలు చనిపోయే అవకాశం ఉందంటారు? అంటే మధ్య క్యాన్సర్ వల్ల జనాలు చనిపోవడం అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మనకి ఉన్న ట్రీట్మెంట్లతో చాలామంది క్యాన్సర్ తగ్గాక కూడా మనకి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పేషెంట్ని చూస్తూ ఉంటాం। 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు చాలా జస్ట్ రొటీన్ చెకప్స్కి చూపించుకోవడానికి వస్తారు। మెయిన్ మనకి క్యాన్సర్ వల్ల చేయాల్సింది ఏంటంటే ఎంత త్వరగా మనం గుర్తించి దాని వైద్యం తీసుకుంటాం అనేది ఇక్కడ ముఖ్యం। మనం ఈ క్యాన్సర్ని త్వరగా గుర్తించి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జీవితం మళ్ళీ రొటీన్గా మనం జీవించగలం। నివారణ చర్యలకు మందులు అందుబాటులో ఉన్నాయంటారా? ప్రశ్న దీనికి నివారించిన మందులు కాదు, కానీ వచ్చాక మనం ట్రీట్మెంట్ అనేది మనకి అందుబాటులో ఉంది। సో ట్రీట్మెంట్ మనం ఎర్లీ స్టేజ్లో వీటిలో చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకు పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా మన ఈ క్యాన్సర్లో చూడగలుగుతాం। ఈ నోటి మరియు గొంతు క్యాన్సర్ నివారణ కోసం సూర్య గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎటువంటి వైద్యం అందుబాటులో ఉంటుంది? మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేది మోస్ట్లీ ఏ రకమైన క్యాన్సర్ అంటే 4 స్టేజ్ల్లో ఉంటుంది। సో మొదటి స్టేజ్ అంటే చాలా చిన్నగా పుండు ఏదైనా చాలా చిన్నగా ఉండు, మొదటి 2 స్టేజ్లో ఉన్నప్పుడు మనం రొటీన్గా ఈ నోటి మరియు గొంతు క్యాన్సర్లో ఫస్ట్ నోటు క్యాన్సర్కి సర్జరీ చేయడానికి చూస్తాం। సో సర్జరీ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఎక్కడైతే ఆ క్యాన్సర్ అనేది ఉందో ఆ భాగాన్ని తొలగించి దాన్ని రిపోర్ట్కి పంపిస్తాం। సో ల్యాబ్కి పంపించడం, దాని మీద పరీక్ష చేసి అది ఒకవేళ మనం అనుకున్న దానికంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటే కనుక తర్వాత దానికి రేడియేషన్ అనే ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలుగుతాం। అలా కాకుండా మనం కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో కనుక చూసుకోగలిగితే ఆర్ఎల్స్ గొంతు క్యాన్సర్ వీటిలో ఏంటంటే మెయిన్ ట్రీట్మెంట్ అంతా కీమో అండ్ రేడియేషన్। సో కీమో అండ్ రేడియేషన్ వల్ల మనం ఈ క్యాన్సర్ని పూర్తిగా తగ్గేలా మనం ప్రయత్నించగలం। ఈ జనరల్గా ఈ రొటీన్ మనం చూసే నోటి మరియు గొంతు క్యాన్సర్లో మన దగ్గర వచ్చే పేషెంట్లో చాలా వరకు కొంచెం మన లొకాలిటీలో చాలా వరకు అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఈ పేషెంట్లు మన దగ్గరికి వస్తారు। సో మోస్ట్లీ వాళ్ళలో ఒక 70 నుంచి 80% మందికి రేడియేషన్ ట్రీట్మెంట్కి మేము ఎక్కువగా వాళ్ళు ఆ స్టేజ్లోనే వస్తారు। సో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది దీంట్లో 7 వారాల పాటు ఉంటుంది। మనకి 7 వారాలు అంటే రోజు డైలీ వచ్చి जस्ट इध आउट पेशेंट प्रोसीजर लागा जस्ट पेशेंट हॉस्पिटल ఉండాల్సిన అవసరం కూడా ఉండదు డైలీ వచ్చి ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ చాలా మంది ఇప్పటికే రేడియేషన్ అంటే భయపడిపోయి రేడియేషన్ తీసుకుంటే మళ్ళీ మొత్తం చర్మం అంతా కాలిపోతుందని రకరకాల అపోహలు ఉన్నాయి అదేంటంటే ఒకప్పుడు పూర్వకాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం రేడియేషన్ అంటే అప్పట్లో ఉన్న మిషనరీ దాంతో మనకంత కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే కానీ ఇప్పుడు మన దగ్గర సూర్య గ్లోబల్ ఉన్న అడ్వాన్స్ మిషనరీతో మనం వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ తోనే చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో మనం పూర్తిగా జబ్బు నయమేలా మనం చేస్తాం సో దాని వల్ల పేషెంట్ కి ఎక్కువ ఇబ్బంది కలగకుండా మనం ట్రీట్మెంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతాం ఈ గొంతు క్యాన్సర్ రాకుండా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద మీ సలహాలు చూస్తున్నాం ప్రజలు మనకి ఇంత అవేర్నెస్ వచ్చినా మనకి ఇంకా స్మోకింగ్ చుట్లు కాల్చడం అనేది మందు తాగడం అనేది చాలా కామన్ అయిపోయింది సో వాటిని మనం ముందు తగ్గలిగితే చాలా వరకు మనకు వచ్చే నోటి క్యాన్సర్ పేషెంట్లు చాలా వరకు వీటి వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో వాటిని మనం తగ్గించుకుంటూ అట్ ద సేమ్ టైం నోరు శుభ్రంగా కూడా ఉంచుకుంటూ ఉండాలి నోరు మనం ఇన్ఫెక్షన్ రాకుండా శుభ్రంగా ఉంచుకుంటూ నోట్లో ఏదన్నా హైజీన్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఏ సిమ్టమ్ వచ్చినా ముందు జాగ్రత్తగా మనం చూసుకుంటే ఆ క్యాన్సర్కి వెళ్ళకుండా మనం ముందే ఆపగలిగితే చాలా వరకు మనకి పేషెంట్ ఇబ్బంది పడకుండా ఉంటారు